रेस्पेक्ट एजुकेशन चैनल की स्वागत मन माधुरी प्रश्न पत्र नागमूं इन प्रश्न वरक चूदा पदमूडो प्रश्न आबिट मनोहरम प्रदेश चूस्ते मन की आह्लाद कल गीत गीस पदा की अर्थम रायी इकड आह्लाद अने गीत गीस पदम दाने अर्थम सतोषम आह्लाद अंटे सतोषम अर्थम आबिट रामुनि शरमुनकु तिरुगुलेदु इकड़ गीत गीस पदम शरमु दानिकि अर्थम रायालि शरमु अंटे बाणमु अने अर्थम 14वा प्रश्नलो आबिट आ विवरंलो सर्पम उंदि गीत गीस पदानिकि पर्याय पदालु रायालि इकड़ गीत गीस पदम विवरमु विवरमु अंटे रंध्रमु बोरिया अने अर्थम आबिट चूद्दामु मनिषिकि ओर्पु चाला अवसरम गीत गीस पदम इक ओर्पु दानिकि पर्याय पदालु रायालि पर्याय पदालु ओरिमि सहनम 15वा प्रश्न आबिट यात्रल वलन ज्ञानमु पेरुगुतुंदि इक्कड गीत गीसिन पदम यात्र दीनि विकृति पदम रायालि अदि जातरा यात्रा विकृति पदम जातरा आबिट चूद्दामु ब्रह्मदेवुनि सृष्टि विचित्रमैनदि इक्कड गीत गीसिन पदम ब्रह्म दानि विकृति बम्मा ब्रह्म विकृति पदम बम्मा 16वा प्रश्न आबिट आरोग्यमे महा भाग्यमु गीत गीसिन पदम भाग्यमु दीनिकि प्रकृति पदम रायालि भाग्यमु प्रकृति पदम भाग्यमु आबिट चूद्दामु नीरु वृधा चेयकूडदु इक्कड गीत गीसिन पदम नीरु दानि प्रकृति पदम रायालि नीरु प्रकृति पदम नीरमु 17వ ప్రశ్న మునులు శాకాహారం తీసుకుంటారు గీత గీసిన పదం ఇక్కడ శాకాహారము దాన్ని విడదీసి రాయాలి శాకాహారం శాక ప్లస్ ఆహారం శాకాహారం 18వ ప్రశ్న కూట ప్లస్ అగ్రవీధి సంధి పదాల్ని కలిపి రాయాలి కూట ప్లస్ అగ్రవీధి కూటాగ్రవీధి 19వ ప్రశ్న మన పుస్తకాలు మనకు మంచి నేస్తాలు గీత గీసిన పదానిలోని సంధిని గుర్తించి విడిగా రాయాలి ఇక్కడ పుస్తకాలు అనేది గీత గీసిన పదం దాని సంధి గుర్తించాలి పుస్తకము ప్లస్ లు మనకు తెలుసు అదే సంధి లులనల సంధి 20వ ప్రశ్న ఏ పుణ్యాంగన వ్యాసునికి భిక్షం వేయలేదు గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయాలి ఇక్కడ గీత గీసిన సమాస పదం ఏంటంటే పుణ్యాంగన ఇక్కడ దీనికి విగ్రహ వాక్యం పుణ్యమైన అంగన అనేది విగ్రహ వాక్యం 21వ ప్రశ్న నేటి సమాజంలో స్త్రీ పురుషులు సమానమే ఇక్కడ గీత గీసిన పదం స్త్రీ పురుషులు ఇది ఏ సమాసమో రాయాలి ద్వంద్వ సమాసము 22వ ప్రశ్న ఈ క్రింది పదాలలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి చెందిన పదాన్ని గుర్తించి రాయండి ప్రతిదినము భారతదేశము చిరునవ్వు అసాధారణము ఇందులో సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటే పేరుని తెలిపేది ఇక్కడ భారతదేశం భరత అని పేరుగల దేశం కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి చెందిన పదము ఇవి మాదిరి ప్రశ్నపత్రం 4 కి సంబంధించిన 13 నుండి 22 ప్రశ్నలు బాగా సాధన చేయండి